వెల్కమ్ టు ఆర్టీవీ బీ అలర్ట్ అప్రమత్తంగా ఉండాల్సిందే మళ్ళీ మాస్కులు ధరించాల్సిందే ఎందుకంటే ముప్పు ముంచుకొస్తోంది పీడ వదిలిందనుకొని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి పడగ విప్పుతోంది కరోనా మహమ్మారి మన దేశంలో మళ్లీ అలజడి సృష్టిస్తోంది ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అటాక్ చేస్తోంది దీంతో గత కొద్ది రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి ఇప్పుడిదే అందరినీ టెన్షన్ పెడుతోంది మూడేళ్లుగా యావత్ ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కోవిడ్ రక్కసి భారత్ లో మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి నిన్న పన్నెండు వందల నలభై తొమ్మిది కేసులు నమోదవగా తాజాగా పదిహేను వందల తొంభై కేసులు రికార్డయ్యాయి దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేల ఆరు వందల ఒకటికి చేరుకుంది నూట నలభై ఆరు రోజుల తరువాత ఇవే అత్యధిక కేసులు ఇక ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు మహారాష్టలో ముగ్గురు కరోనాకు బలికాగా కర్ణాటక రాజస్థాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వందల పది మంది కరోనా నుంచి కోలుకున్నారు రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉండగా మరణాల రేటు ఒకటి పాయింట్ ఒకటి నమోదైంది రోజువారీ పాజిటివిటీ రేటు ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఏడు రోజుల సగటు పాజిటివిటీ ఒకటి పాయింట్ రెండు మూడు శాతంగా ఉంది కేరళ కర్ణాటక గుజరాత్ మహారాష్ట ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడులలో కరోనా విజృంభిస్తోంది రెండు రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు మరింత పెరుగుతున్నాయని వెల్లడించిన కేంద్రం ఎక్స్ వన్ వన్ సిక్స్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని తెలిపింది మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో మూడు వందల నలభై నాలుగు శాంపిల్స్ లో ఈ వేరియంట్ ను గుర్తించారు మూడు నెలల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నూట ఐదు తెలంగాణలో తొంభై మూడు కర్ణాటకలో యాభై ఏడు గుజరాత్లో యాభై నాలుగు ఢిల్లీలో పంతొమ్మిది కేసులు రికార్డయ్యాయి అంతకంతకు కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది రాష్ట్రాలను అలర్ట్ చేసింది తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది కోవిడ్ ఏర్పాట్లపై త్వరలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని కూడా వెల్లడించింది ఇక ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ఇంకా అంతమవలేదని దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలను కోరారు ప్రధాని మోదీ టెస్ట్ ట్రాక్ స్ట్రీట్ వ్యాక్సిన్ కోవిడ్ రూల్స్ వంటి ఐదంచెల వ్యూహాన్ని తప్పకుండా కొనసాగించాలని సూచించారు అయితే మూడేళ్లుగా ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ ఆనవాళ్లను రకూన్ జాతి కుక్కల్లో గుర్తించింది అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే రకోన్ కుక్కల నుంచి నేరుగా మనుషులకు సోకిందనడానికి ఆధారాలు లేవని ఆ కుక్క నుంచి వైరస్ మరో జంతువులోకి ప్రవేశించి వాటి నుంచి మనుషులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు ఆ కుక్కల జన్యు సమాచారంలో గుర్తించిన వైరస్కు అక్కడి మనుషుల కోవిడ్ వైరస్ నమూనాలకు దగ్గరి పోలికలున్నాయని వెల్లడించింది